సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గౌతమి మోడల్ స్కూల్ మైదానంలో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. గిరిజన హాస్టల్ విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారు. తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. జీవన్గి మోడల్ క్లస్టర్ పాఠశాలలో విద్యార్థుల చేవెట్టి చాకిరి నిర్వహించిన ఉపాధ్యాయులు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో అభివృద్ధి పథంలో యాలాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటిన కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. సీఎం కప్ 2024 కరాటే పోటీలో సత్తా చాటిన జపాన్ చోటెకాన్ కరాటే క్రీడాకారులు. ఈ నెల 16 నుండి జిల్లా స్థాయిలో సీఎం కప్ 2024 పోటీలు. జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి హనుమంతరావు వెల్లడి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గౌతమి మోడల్ ఉన్నత పాఠశాలలో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. శుక్రవారం తాండూరు శివార్లోని గౌతమి మోడల్ స్కూల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ తట్టెపల్లి పిఎస్ఎస్ చైర్మన్ మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కన్నుల పండుగగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి శరణు ఘోష ఆటపాటలతో అయ్యప్ప స్వాములతో పాటు గౌతమి మోడల్ స్కూల్ విద్యార్థులు కూడా ఆడిపాడారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి, నర్సిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, కౌన్సిలర్లు సోమశేఖర్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి అదే కాదు.
తాండూరు పట్టణంలోని సాయిపూర్లో గల గిరిజన గురుకుల హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులు అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్టం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని గిరిజన హాస్టల్ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కోసం నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. కాగా లీలావతి అనే విద్యార్థిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. విలేకరులు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. గోప్యంగా ఎందుకు ఉంచారని మహేందర్రెడ్డిని అడిగారు. ఈ సందర్భంగా పట్టణం మహేందర్రెడ్డి మాట్లాడుతూ రేపు శనివారం నిమ్స్ కు వెళ్లి హాస్టల్ విద్యార్థిని లీలావతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటానని తెలిపారు. హాస్టల్ విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని, మెరుగైన చికిత్సను అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ పట్టణం మహేందర్రెడ్డి తెలిపారు. ఒక పాపకు మాత్రం ఇబ్బంది ఉంది, ఆ పాప కూడా మందులు ఇచ్చి ఇమ్మీడియట్గా ఏం కాకుండా చూస్తామని చెప్పి ఆఫీసర్ చెప్పారు. సార్, కొంతమంది అంటున్నారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారని అంటున్నారు. అసలు ఇక్కడ మా డాక్టర్స్ అంతా ఇంటికి వచ్చింది కదా సార్, స్కూల్ హాస్టల్లో ట్రీట్మెంట్ నడుస్తుందని అంటే హాస్పిటల్ తీసుకోవాలి అంటారా? హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అని అంటారు. తల్లిదండ్రులు కూడా అంటుంది లేడీస్ కదా, ఇక్కడనే సపరేట్గా రూమ్ పెట్టారు. అక్కడ అంతా డాక్టర్సే ఉన్నారు, అందులో వేరే వాళ్ళు లేదు. నేను చూసి చూసాను కాబట్టి చెప్తున్నా. నలుగురు డాక్టర్స్ ఉన్నారు, నైట్లో కూడా అంతా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇబ్బంది కాకుండా హాస్పిటల్లో కూడా మరి ఇక్కడ ఫ్రీగా బాగుంది కాబట్టి నేను అనుకుంటున్నా చాలా బాగుంటుంది. అంత సీరియస్గా లేదు, డాక్టర్స్ అంతా ఈయన ఉన్నారు. నేను చూసిన మాట్లాడొచ్చిన పాప కూడా మంచిగా ఉందని చెప్పినారు. నేను ఆ నలుగురు పాపలతో నేనే మాట్లాడినా. ఒక పాపని ఉదయం హైదరాబాద్ రిఫర్ చేసిందని తీసుకెళ్ళి అదే వారు తీసుకెళ్ళి ఒక పాప చూడు, ఇవి చెప్పట్లేదు సార్, బయటికి ఆనిస్తలేరు. ఇవి అన్ని విషయాలు బయటికి ఆనిస్తలేరు, గోప్యంగా పెడుతున్నారు. ఎవరికి నేను కూడా పాప ఎక్కడ ఉందో పోయి చూస్తా సాయంత్రం చూసి హైదరాబాద్ ఎక్కడ తెలుసుకోండి. పేరు పేరు పాప పేరు ఆ పాపని ఇది ఉండే నేను నిమ్స్కుని ఎలా కానీ మార్నింగ్ పోయి చూస్తా. ఇక్కడ వాళ్ళు అయితే మొత్తం అంత బాగున్నారు, డాక్టర్స్ చూస్తాం, డాక్టర్ గారికి తెలుసుకుంటాం. బషీరాబాద్ మండలం జీవనీ గ్రామంలో గల మోడల్ క్లస్టర్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులచే వెట్టి చాకిరి చేయించారు. పాఠశాల ఉపాధ్యాయుడు చేతిలో కర్ర పట్టుకొని విద్యార్థులను బెదిరిస్తూ పనులను చేయించారు. బెంచీలు కుర్చీలు తదితర వస్తువులను పాఠశాల బయటికి బయటి నుండి లోపలికి ముక్కుపచ్చలారని విద్యార్థులచే మోపించారు. గ్రామస్తులు చూస్తుండగానే విద్యార్థులచే పనులు చేయించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. ఉపాధ్యాయులను వెంటనే విధుల నుండి తొలగించాలని పలువురు డిమాండ్ చేశారు. యాలల మండలంలో మరియు యాలల మండల కేంద్రంలో 50 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శుక్రవారం యాలల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే 25 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన 25 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో యాలల మండలాన్ని అభివృద్ధి పథంలో దూసుకు పోయేలా కృషి చేస్తున్నామని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల రూపాయలు అనేటువంటి మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము 25 లక్షల రూపాయల పనులు అనేటువంటిది మొదటి విడతలో చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మిగతా 25 లక్షలు ఏదైతే ఉందో ఈరోజు 25 లక్షల రూపాయలకు అనేటువంటి శంకుస్థాపనలు వాటిలో చేయడం జరిగింది. అదేవిధంగా మునుముందు రాబో కాలంలో కూడా మన యాలల మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమంలో భాగంగా ఏవైతే మనకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని అందరం కూడా చర్చించి ఆ సమస్యలు అనేటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారి నుండి వారి సహకారంతో ఎటువంటి సమస్యలనైనా
మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ సమస్యల పరిష్కారానికి నేను మీ అందరితో కలిసి ముందుండి ఆ సమస్యల పరిష్కారానికి నేను తప్పకుండా కృషి చేస్తానని అందరితో మనవి చేస్తున్నాను. కావున అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం కూడా ఒక అంటే ఇన్ని సంవత్సరాలు అనేటువంటి మన యాలల గ్రామం మండల కేంద్రము మనకు అందరికీ తెలుసు. తాండూరు నియోజకవర్గంలో యాలల మండల కేంద్రం అనేటువంటిది అన్నిటికన్నా వెనుకబడిన మండల కేంద్రంగా అందరికీ తెలుసు. అది మండల కేంద్రంగా ఉందని అందరికీ తెలుసు. అటువంటి మండల కేంద్రాన్ని మునుముందు మనము ఏ విధంగా అనేటువంటిది మండల కేంద్రాన్ని అభివృద్ధి పరచాలనేటువంటివి మనందరం కూడా ఒక ప్రణాళికను రూపొందించి ఏమి అందరం కలిసికట్టుగా ఉండి మన ప్రణాళిక ఏదైతే ఉందో మనం అందరం కూడా చర్చించుకొని మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం అనుకొని ఒక వ్యక్తిని అనేటువంటి ఎవరికైనా అవకాశం వచ్చిన ప్రతి వ్యక్తిని ఎవరికైనా అవకాశం వస్తే వారిని ముందుండి నిలబెట్టి మనందరం కూడా నిలబడి వారిని గెలిపించుకొని మునుముందు మనము మన యొక్క ఈ మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే భాగంగా మనమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇంతటి సమయాన్ని నాకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో వివిధ విభాగాల్లో 4 బహుమతులను సాధించారు. అయేషా సిరిచందన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రదర్శనలో మొదటి బహుమతి, సాకేత్ మరియు శుభంకర్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మొదటి బహుమతి, అనుదీప్ హరీంద్ర రీసెర్చ్ మేనేజ్మెంట్లో మొదటి బహుమతి, వినయ్ మరియు అక్షితులు ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రదర్శనలో 2 బహుమతి సాధించారు. ఈ సందర్భంగా కేవీసీఎస్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో బహుమతులు సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయ రంగంపై పరిశోధనలు చేయాలని స్పీకర్ కోరారు. నేటి ఆధునిక యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనుషుల జీవితాలలో భాగంగా మారిపోయిందని స్పీకర్ అన్నారు. నేడు మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు పరిశోధనల ద్వారానే ఆవిష్కరించబడ్డవి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, ప్రిన్సిపల్ సాయిలత, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, వైజ్ఞానిక ప్రదర్శనల న్యాయ నిర్ణేత ముత్తారెడ్డి, వివిధ కళాశాలల పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా చిన్న భిన్నం చేసిపోయింది. మీకు ఎన్నో చేయాలని ఉన్నా కూడా పరిస్థితి బాగలేకుంటే చేయలేకపోతున్నాం. 10 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైన సందర్భంగా అయినా కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పుట ఇవి తగ్గియోదు, ఖర్చులు ఎన్నన కానీ ఇంకా తెస్తాం, కానీ గవర్నమెంట్ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు మెరుగుపరుస్తామనే ఉద్దేశంతో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మన వికారాబాద్కు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మనకు కూడా మన వికారాబాద్కి కూడా వచ్చింది. మనం వికారాబాద్లో ఫౌండేషన్ వేసుకుందాం. చాలా పెద్ద స్కూల్ అది, 200 కోట్లు అంటే మామూలు కాదు కదా. ఈ స్కూల్లన్నీ ఇవన్నీ నేనే తీసుకొని వచ్చిన మంత్రి ఉన్నప్పుడు, ఇవి కానీ పక్కది కానీ మళ్ళీ అంతగిరిపల్లె కానీ ఇవి 10 కోట్లు అయ్యాయి, 10 క్రోర్స్ స్కూల్స్ ఇవి. కానీ 200 కోట్లు అంటే ఎంత పెద్ద స్కూల్ ఉంటుంది, చాలా పెద్ద స్కూల్ ఉంటుంది, అంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మరి అట్లాంటి మార్పులు ఈ ప్రభుత్వం ఒకటి హెల్త్ మీద, 2 ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. కాబట్టి మరి ఏదైతే సైన్స్ ఫెయిర్ ఇప్పటిదాకా చూస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా పిల్లలు చాలా మంచిగా చేసిండ్రు. వారికి ఎవరైతే మంచి మంచి తయారు చేసిందో వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి
జడ్జి దాంట్లో 10 మంది ఉన్నారంట. దానికి పెద్దలు ముత్తారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కి, నాతో పాటు ఏసీయూటీ గారికి మొత్తం చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసిన డిఓ గారు, వారు మొత్తం ఆఫీసర్స్, పేరు పిలిచినప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళు పరిగెత్తుకొని రావాలి, అందుకొని వెళ్ళాలి. అన్నట్టే మీరు సైంటిస్ట్లు అన్నట్టే, సైన్స్ ఈజ్ లైక్ ఎ జర్నీ, ఎప్పుడు అది ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎట్ దిస్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది అదే, కీప్ క్వశ్చనింగ్, నోబడీ విల్ స్టాప్ యూ ఫ్రమ్ క్వశ్చనింగ్. మీకు క్వశ్చన్ చేయాలన్న యాటిట్యూడ్ ఉండి క్వశ్చన్స్ వస్తే మొత్తం వరల్డ్ విల్ బి ఎట్ యువర్ ఫీట్ టు ప్రొవైడ్ యూ ఆన్సర్స్. సో కంటిన్యూ దాట్. అండ్ మనం క్యూరియాసిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆల్వేస్ స్టే క్యూరియస్. ఏది కూడా ఇచ్చింది యాక్సెప్ట్ చేయకుండా వై అని క్వశ్చన్ చేసి మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఇంటెలెక్ట్ వాడి దెన్ యూ యాక్సెప్ట్ ఇట్. సో ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యుల్ ఆల్ బికమ్ గ్రేట్ సైంటిస్ట్. గత 2 రోజుల నుండి సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడల్లో జపాన్ చోటెకాన్ కరాటే క్రీడాకారులు సత్తా చాటారు. శుక్రవారం నిర్వహించిన కరాటే క్రీడల్లో 9 మంది క్రీడాకారులు పాల్గొనగా 5 గురికి గోల్డ్ మెడల్, 4 గురు సిల్వర్ మెడల్లు సాధించారు. గోల్డ్ మెడల్ సాధించిన వారిలో అక్షిత, మణికంఠ, కార్తిక్, శ్యామల, ఎండి అజహర్, రాకేష్ లు సాధించారు. సిల్వర్ మెడల్ సాధించిన వారు మణికంఠ, ఎండి మన్సూర్, ఎండి అలియా తదితరులు ఉన్నారు. సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ, మండల మరియు మున్సిపల్ స్థాయిలో విజయం సాధించిన వారికి త్వరలో జిల్లా స్థాయిలో కూడా పోటీలు ఉంటాయని తెలిపారు. జపాన్ చోటెకాన్ కరాటేలో తమ విద్యార్థులు విజయం సాధించడం పట్ల మాస్టర్ సాయి కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కప్ 2024లో భాగంగా జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుండి 21 వరకు వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయని జిల్లా యువజనుల సర్వీసుల శాఖ అధికారి హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న అథ్లెటిక్ పోటీలు బ్లాక్ గ్రౌండ్ వికారాబాద్ లో, 17న స్నాకర్ బ్లాక్ గ్రౌండ్ వికారాబాద్ లో, 18న ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్ పోటీలు పరిగి ఇండోర్ స్టేడియంలో, 19న కబడ్డీ జెడ్పీహెచ్ఎస్ కోడంగల్లో, 20న నెట్ బాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, ఫుట్బాల్ తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాలలో, 21న జూడో, సైక్లింగ్, యోగా, కిక్ బాక్సింగ్ స్టేడియం గ్రౌండ్ పరిగిలో నిర్వహించనున్నట్లు హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనదలిచిన వారు ఆధార్ కార్డ్, ఫోటోలు, బోనఫైడ్ కాపీలతో పాటు సంబంధిత కేంద్రంలో ఉదయం 9:30 హాజరు కావాలని హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Cable.